అనంతమూరు సినిమా అంటే అనంతమూరు మధ్య చంద్రబాబు నాయుడు గారు గొడవలు పెడతాడా? కేసీనేని చిన్నీకి కేసీనేని నానికి 1999 నుంచి గొడవలు ఉన్నాయి. ఇది ఆటో నగర్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ లు నమోదయ్యి ఉన్నాయి. ఆ నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ చూపించమంటావా లేదా నువ్వు చెప్తావా ఉన్నాయని? నువ్వు గొడవ పడి అన్నదమ్ములు అన్నాక ప్రతి కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. అసలు నీ బుద్ధి ఉన్నవాడువైతే వదిన్ని తల్లిలా చూస్తారు. అన్నదమ్ములకు చిన్న చిన్న మనస్పర్ధలున్నా వదిన్ని తల్లిలా చూస్తారు, మరదల్ని కూతురులా చూస్తారు. కేసీనేని చిన్ని భార్య నీ సొంత మరదలు. ఏదో ఈయన కారు పాసు ఆమె పెట్టుకుందంట, దాని మీద సెక్షన్ వస్తా సహా కేసు పెట్టాడు. ఆ చంద్రబాబు గారు పెట్టమన్నాడా చెప్పు, ఇప్పుడు చెప్పు. చంద్రబాబు గారు పెట్టమన్నారని చెప్తా, నువ్వు అబద్ధాలు ఆడతావు, దానికి కూడా నువ్వు రెడీ అయిపోతావు. చంద్రబాబు గారు పెట్టమన్నారు అని చెప్తావు, నువ్వు చెప్పు. ఆమె మీద కేసీనేని చిన్ని గారి భార్య జానకి గారి మీద చంద్రబాబు గారు పెట్టమన్నారా నువ్వు పెట్టావా? ఎవరన్నా సొంత మరదలు అంటే కూతురుతో సమానం కదా, తల్లి వదిలేమో తల్లితో సమానం, మదరేమో కూతురుతో సమానం. నువ్వు ఒక శాడిస్టువి, ఎదురోడు చక్కగా ఉండే చూడలేకున్నటువంటి మనిషివి. నువ్వు నీ బలం మీద నువ్వు గెలిచావా? రేపు గెలుస్తావా? నువ్వు రేపు గెలుస్తావా? పందేలు అంటే జోదం అనేది తప్పు, ఓకే ఒక ఆట ఆడదాం. నువ్వు గెలిస్తే మా బుద్ధాభవన్ నీకు ఇచ్చేస్తా. తెలుగుదేశం పార్టీ గెలిస్తే నీ కేసీనేని భవన్ నాకు ఇస్తావా? ఊరికి చిన్న ఆట, మీ జగన్మోహన్ రెడ్డి ఆడదాం ఆంధ్ర అన్నాడు కదా, ఆ ఆడదాం ఆంధ్రాలో ఇదొక ఆట ఆడదావా? నువ్వు లోకేష్ బాబు పాదయాత్ర గురించి మాట్లాడతావా? ఎమ్మెల్యే కాదు అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు అయినా ప్రజాసేవ చేయాలి. సామాన్యుడు ప్రజాసేవ చేయడానికి కుదరదా? సామాన్య మానవుడు ప్రజాసేవ చేయడానికి కుదరదా? సామాన్య మానవుడు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవడానికి అదే వాళ్ళు సోషల్ మీడియాలో ముఖ్యమంత్రుల మీద మంత్రుల మీద శాసనసభ్యుల మీద సామాన్యులు మాట్లాడుతున్నారా, పదవుల్లో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారా? నువ్వు ఉన్నావు దొన్నపోతులాగా ఉన్నావు. నువ్వు ఒక్కరోజైనా కొడాలాంటి మాట్లాడేవా, వంశీ మీద మాట్లాడేవా? ఎన్ని ఈ ఎన్టీఆర్ నియోజకవర్గంలో దోసుకుంటున్నటువంటి ఎమ్మెల్యేల మీద మాట్లాడేవా? మాట్లాడకపోక ఇవాళ నీ వెనకాతల వాళ్ళని తీసుకుని వెళ్ళు. నువ్వు నిజాయితీపరుడివి, విజయవాడకి కాపలాపరుడివి. అసలు నువ్వేం దోచుకుంటావో, నువ్వేం ఆక్రమించుకుంటావో, ఆ పక్క స్థలం ఆ కాపులది పక్క స్థలం దోచుకోకపోతేనాక చంద్రబాబు గారు ఆపింది. ఆ పక్కన పాపం నాగయ్య కమ్మ వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఆయన చాలా పేదవాడు, ఆ ఉన్న ఆస్తిని పైన వేసుకుంటుంటేనే కదా ఈ అధికార పార్టీ ఎమ్మెల్యేలతో చెప్పి ఆపింది. ఒక పక్క కాపులతో గడవా, మరో పక్క కమ్మవారితో గడవా, చంద్రబాబు నాయుడు గారికి లాయల్గా ఉన్నానని బీసీలతో గడవా. ఏంట్రా అంటావు మన్నా? బీసీలు పేదవ బీసీలను చేస్తావా? అంటే బీసీలు కారుల్లో తిరగకూడదా? బీసీలు మంచి బట్టలు వేయకూడదా? బీసీలు మంచి ఇంట్లో ఉండకూడదా? అంటే బీసీలు ఇది చేస్తే అక్రమార్జన, నీది సక్రమార్జన. నువ్వు నిజాయితీ పరుడువో, నేను నిజాయితీ పరుడువో తెలుసుకున్నావా? నీకు దమ్ముందా? చర్చకొస్తావా? ఎదురు బదురు చర్చకొస్తావా? నేను చెప్తున్నా, నేను 91లో దుర్గగుడి మీద 1,15,00,000 నెలకి రెంట్ కట్టా. నెలకి 115,000 రెంట్ కట్టా నేను, కోటి కాదు 115,000 రెండు కట్టా. ఆ రోజు 115,000 అంటే కోట్ల కింద లెక్క. నీలాగా అప్పులు ఎక్కట్లేదే, కాల్మని అంటావు, ఎవరు అంటున్నావు? సరే ఓకే, అది రెండు ఎపిసోడ్లోకి వెళ్దాం. ఎందుకంటే ఎవడు నిజాయితీలు ఎవడు ఏంటో అవాళ్ళు తెలుద్దాం. చంద్రబాబు గారు మోసగాడా? నీలాంటి వాడికి టిక్కెట్ తెచ్చి ఎందుకు మోసగాడు చంద్రబాబు గారు? ఆల్రెడీ 2 సార్లు గుడివాడు నాని గారికి టిక్కెట్ ఇచ్చాడు, వాడిదే కూత కొత్తాడు.
వంశీకి 3 సార్లు ఇచ్చాడు, వాడు అదే కొట్టాడు, నీకు 2 సార్లు టికెట్ ఇచ్చారు, అదే కొత్త కొత్త. మీ అందరికీ అసలుకి సిగ్గునేది ఉందా? సిగ్గు అనేది ఉందా? ఏంటి 60% ఖాళీ చేస్తావు ఇంటీరియర్ జిల్లాలో? నీ కేసినేని భవన్లో ఇవాళ ఎవరెవరు పనిచేస్తున్నారో ఒక లిస్ట్ వదులు, అందరూ 60% ఖాళీ చేస్తా. ఇది పనిచేసే వాళ్ళని కార్యకర్తలు ఎందుకు కూడా పేకలే నువ్వు? కార్యకర్తల ఎంపికను కూడా కదల్చలేవు నువ్వు. ఇది తెలుగుదేశం పార్టీ. నువ్వన్నా నేనున్నా ఇంకోడున్నా ఇంకోడున్నా తెలుగుదేశం జెండా భుజాన ఉన్నంత వరకే మనకు విలువ. ఆ తెలుగుదేశం జెండా పక్కన పడేస్తే నీకు విలువ ఉండదు, ఒకవేళ రేపు ఎప్పుడైనా నేను పడేసినా నాకు విలువ ఉండదు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే చంద్రబాబు గారు ఈ పార్టీని బతికించారు. చంద్రబాబు గారి లెగసీతో ఇవాళ మనందరం నడుస్తున్నాం. చంద్రబాబు గారిని ఎప్పుడైతే మోసగాడన్నావో ఆరు అక్షరం నించుడు అయిపోయావు. ఇప్పుడు మాట్లాడు, ఇప్పుడు మాట్లాడు, ఇప్పుడు మాట్లాడు బాయ్. నువ్వు ఎంత ఇదివో ఇక రోజు మాట్లాడుకుందాం, లేదు ఏదైనా సెంటర్ చూసి కొట్టుకున్నావా లావుకుంటావు కా? నువ్వు 6 రోడ్లు పోయి నేను గెలిచాను, ఎవడు గెలిచాడు? చంద్రబాబు నాయుడు గారు. సింపుల్ సైకిల్ సింపుల్, అది సైకిల్ సింపుల్ మీద గెలిచావు. ఫ్లైఓవర్ ఏంటి? ఫ్లైఓవర్ నువ్వు తీసుకొచ్చావా? ఫ్లైఓవర్ నువ్వు తీసుకొచ్చావా? ఫ్లైఓవర్ గురించి ఉద్యమం చేసింది నేను, ఫ్లైఓవర్ తీసుకొచ్చింది చంద్రబాబు గారు, విజయవాడను అభివృద్ధి చేసింది చంద్రబాబు గారు. నువ్వు చేసావా? ఏంటి అసలు నువ్వేంటి? నువ్వేమనుకుంటున్నావు నీ గురించి? నువ్వేమనుకుంటున్నావు? మీ అమ్మాయిని నేరుగా పోటీ చేయమన్నాడా చంద్రబాబు గారు? గద్దె రామ్మోహన్ గారు సాక్షి, మీరు వెళ్ళి గద్దె రామ్మోహన్ గారిని అడగండి ప్రస్తుతం. చంద్రబాబు గారు చెప్పకుండా అతను అనౌన్స్ చేసుకున్నాడు మేయర్ క్యాండిడేట్ని. అవరు పార్టీ ఇబ్బందుల్లో ఉంది, అసలే మెంటల్ గాడు, వాళ్ళ అమ్మాయిని కాదంటే మళ్ళీ గోల్ చేస్తాడని అసలు అక్కడి నుంచి పెట్టాడు తంట. చంద్రబాబు గారు ఆ రోజే కల్లెర్ర చేసి సస్పెండ్ చేసుకుంటే అసలు దూరకు వచ్చేది కాదు ఈ కథ అంతా. ఒక ప్రాంతీయ పార్టీలో ఒక పార్లమెంట్ మెంబర్ అయ్యింది 2 సార్లు, నువ్వు చంద్రబాబు గారిని ఎంత ఇబ్బంది పెట్టావు? చంద్రబాబు గారి దగ్గరికి టికెట్ అడగడానికి మనం వెళ్ళాలా? ఆయన ఇస్తాడా? అడగడానికి మనం వెళ్ళాలి కదా. ఆయన కార్యక్రమాల కంటే ఈయన పిలవలేదండి. చంద్రబాబు గారి కార్యక్రమాలు మనల్ని పిలుతాడా? చంద్రబాబు గారికి లక్షలాది మంది జనం చంద్రబాబు గారు పిలుతారా? చంద్రబాబు గారిని చూడడానికి వెళ్తాడు? చంద్రబాబు గారి కార్యక్రమంలో పాల్గొనడం మన అదృష్టంగా భావించాలి, మనం వెళ్ళాలి. చంద్రబాబు గారు ఈయనకు పిలవాలంట. చంద్రబాబు గారు ఈయన ప్రోటోకాల్ ఎవడిచ్చాడు నీకు? నీకు ప్రోటోకాల్ అనే హక్కు ఎవడిచ్చాడు? చంద్రబాబు గారు ఇవ్వబట్టేగా, బీఫార్ ఇవ్వబట్టేగా నీ కేసీఆర్ నాని నువ్వు లారీ ఆ బస్సులు తుడుచుకునేవాడు నీకు ప్రోటోకాల్ ఇచ్చింది? నువ్వు మాట్లాడతావేంటి? ఇవాళ జగన్ నీకు దేవుడైపోయాడా? వారం రోజుల ముందే మళ్ళీ టికెట్ ఇస్తుంది అనుకుని జగన్మోహన్ రెడ్డి మద్రాసు అయిపోయాడు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అన్నావుగా. వారం రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తున్నాడా? 40 సీట్లు తెలుగుదేశం జనసేనకు రావా? చిరంజీవి గారు నీకు రాజకీయ జన్మనిస్తే ప్రజారాజ్యాన్ని కూల్చడానికి కూల్చేశావు నువ్వు. చంద్రబాబు నాయుడు గారు పునర్జన్మనిస్తే తెలుగుదేశం పార్టీని కూల్చడానికి చూస్తావు. నువ్వు అన్నం పెట్టిన చేతిని కొరకాలని చూస్తావు, తల్లి పాలు తాగి తల్లి రమ్మను గుద్దే దానికి చూస్తావు తప్ప శత్రువుల మీద నీ యుద్ధం ఇప్పుడు చేయవు. నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉండి కొడాలి నాని వంశీని మాట్లాడటంపై ఏ రోజైనా వాళ్ళు మాట్లాడావా? ఏ రోజైనా నువ్వు మాట్లాడి పార్టీ గురించి మాట్లాడావా? పార్టీని వెనకేసుకొచ్చావా? చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకొచ్చావా? నీ స్నేహం సేపు విజయసాయి రెడ్డి, అలాగే నందిగామ ఎమ్మెల్యే మొండితో జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చేసరికి అలంపల్లి సీను, అక్కడికి వెళ్ళేసరికి మల్లాది విష్ణు, ఇంకోసారికి వెళ్ళేసరికి అవినాష్. నీ స్నేహం అంతా వైసీపీ వద్దనే. నువ్వు కోవర్ట్ నువ్వు ఇవాళ అర్థమైపోయింది నీ కార్లో ఎవరు కూర్చున్నారు? నువ్వు వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఒంటరికి వెళ్ళావా? నువ్వు వెళ్ళలేదు కదా. నువ్వు కోవర్ట్ అయ్యింది, నువ్వు వెళ్ళావు.